కాబట్టి సెకండ్కి భీష్ముడితో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పించి నేను ఊరికే సెకండ్ చాటును కాకుండా సెకండ్ పక్కన ఉండి ఇక్కడ సంక్రిష్టత అంటే ఇది ధర్మ సంక్రిష్టత సెకండ్ చాటున ఉండి సెకండ్ శంకల నుంచి సెకండ్ చేతుల కింద నుంచి సెకండ్ కాళ్ళ మధ్య నుంచి సెకండ్ మెడ పక్క నుంచి బాణాలు వేస్తే తప్ప కుదరదు ఇంకో మార్గం లేదు కానీ దానికి వీరుడైనటువంటి అర్జునుడి మనస్సు అంగీకరించట్లా నేను వీరుణ్ణి ధీరుణ్ణి అంటే కుదరదు పరిస్థితులను బట్టి ఉండాలి ఒక్కోసారి ఎన్నికల్లో మహాపురుషుడు ఒకడు పోటీ చేస్తాడు ఆయనకి వ్యతిరేకంగా ఎవడో అనామకుడు పోటీ చేస్తాడు వీటితో నాకు పోటీ ఏమిటి కుదరదంటే రాజ్యాంగం అలా ఉంది ఏం చేయమంటావు నామినేషన్ వేసే అధికారం వాడుకుంది వేశాడు నువ్వు పోటీకి పాల్గొనక తప్పదు అవనగడ్డ నియోజకవర్గంలో ఆయన సరిపోయారు పెద్ద ఆయన అంబడి బ్రాహ్మణయ్య గారు సేవాభావం ఉన్నవాడు త్యాగమూర్తి మహానుభావుడు అందరూ కలిసి ప్రధానమైన పార్టీలన్నీ ఆ వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలని తీర్మానిస్తే మళ్ళీ ఎవరో లింగులు ఇటుకొని ఇద్దరు చేరారు అక్కడ మరి పోటీ తప్పదంటే తప్పదు ఏం చేస్తారండి దీనికి అంగీకరించారు కానీ నేను వీరుణ్ణి నాకు ఎవరు పోటీ ఉండదు నాకు ఇష్టం ఉండదు అంటే మొత్తం అవకాశమే పోతుంది మంచిది మహాపురుషులైన వాళ్ళు ఎవరైనా లోకం వ్యవహారం ఒకటి ఉన్నప్పుడు దానికి అంగీకరించారు.